వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ స్నాప్ షాట్స్. సో ఇక్కడ మనకు చూస్తే చాలా వరకు నేను స్కిప్ చేశాను స్నాప్ షాట్స్ని, ఎందుకంటే చెప్పాను కదా మీకు. సో ఇంపార్టెంట్గా కొంచెం పెద్ద పెద్ద థింగ్స్ అయితే యాడ్ అవుతాయి కదా మనకు కొంచెం, సో మేజర్ థింగ్స్. సో అలాంటి ఒకటి మాత్రం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మనకైతే లేటెస్ట్గా చాలా అయితే యాడ్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఒక దాంట్లో కవర్ చేద్దామని చెప్పేసి ఇన్నాళ్ళు అయితే ఆగానమాట. సో ఫైనల్గా ఈరోజు చూసేద్దాం. అండ్ ఫస్ట్ చేంజ్ వచ్చేసి మనకైతే ఇక్కడ కనబడుతుంది లోడింగ్ స్క్రీన్లో, లోడింగ్ స్క్రీన్ కాదు, సో దీని ఏదో అంటారు మొత్తానికి. సో ఇక్కడ కనబడుతుంది మనకైతే ఇంతకుముందు మనకైతే నెదర్ ఉండేది, సో ఈసారి అయితే మార్చేసారి చూసారు కదా. అక్కడ మనం చూస్తే మనకి అమెథిస్ట్ ఉంది, గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి, కొత్త గోల్డ్ బ్లాక్స్ అనమాట. సో బాగుంది, కాకపోతే కొంచెం బెటర్ ఉంటే బాగుండేదే అనిపించింది నాకు, ఎందుకంటే సడన్గా మారిపోవడం వల్ల ఏమో ఐ థింక్. సో అలవాటైపోతే మళ్ళీ మామూలే ఇదంతా కూడా. సో ఫస్ట్ చేంజ్ మనకైతే ఇక్కడ ఉంది, సో ఈ స్క్రీన్లో అనమాట. సో ఈసారి మనం అయితే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి లోపలికి అయితే వెళ్దాం. ఓకే గైస్, మొత్తానికి అయితే కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మళ్ళీ మనకి పెద్ద పెద్ద మౌంటైన్స్ అయితే మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళైతే మనకి ఈ అప్డేట్ని అయితే రెండు విధాలుగా రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. అంటే మనకి టూ పార్ట్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకైతే సమ్మర్లో, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి అరౌండ్ డిసెంబర్, సో ఆ టైంలో అయితే రిలీజ్ చేస్తారు. సో ఓల్డ్ లిమిట్ కూడా మనకైతే మళ్ళీ 1.16లో ఎలాగైతే ఉండేదో, సో మళ్ళీ దానికైతే వచ్చేసింది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా మనం అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం అప్డేట్ సంగతి చూద్దాం. సో ఎస్, ఇవన్నీ మనకైతే నార్మలే కొంచెం, కాకపోతే నాకు ఆ కే జనరేషన్ అలవాటు అయిపోయిందేమో, కే జనరేషన్ కదా మౌంటైన్ జనరేషన్. సో ఎస్, ఏది చూసినా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. సో మనకి చెప్పాను కదా ఫస్ట్ అప్డేట్లో కొన్ని కొన్ని అయితే వస్తాయి, అండ్ సెకండ్ అప్డేట్లో ఇంకొన్ని వస్తాయి అనమాట. సో ఎస్, లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది వచ్చేసి గోట్స్. సో గోట్స్ వచ్చినప్పుడు అయితే నేను వెంటనే చేద్దాం అనుకున్న స్నాప్ షాట్ని, కాకపోతే వెయిట్ చేస్తాం కొన్ని కలిపి చేసేచ్చు కదా అని చెప్పేసి ఆగానమాట. సో ఇక్కడ పెడదాం గోట్స్ని, ఎస్. సో చూద్దాం. అండ్ మనకి ఆర్మర్ స్టాండర్డ్స్ కూడా ఇవైతే కొడతాయంట, అంటే మనకి గుద్దుతాయంట వాటిని వచ్చేసి. చూద్దాం ఆగండి అది కూడా. ఓకే, సో గోట్స్ చూసారా చాలా బాగున్నాయి అబ్బా గోట్స్ మాత్రం, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే, లేకపోతే కష్టమే. హలో ఆగు, ఫోటో తీయాలనుకుంటున్నాను నిన్ను. హలో, అరే ఆగట్లేదు అబ్బా, ఇది నా ఊరికే తిరుగుతుంది ఇంకా. ఎస్, అయ్యో ఆగవే, కుదరండు బాబు ఇది అసలు ఏంటి ఆటో జంప్ ఆన్లో ఉందా, సరిపోయింది. ఎస్, మొత్తానికి అయితే పడింది నాకు స్క్రీన్ షాట్. సో ఈసారి ఇక్కడ ఆర్మర్ స్టాండ్ అయితే పెడదాం ఆగండి, ఇవైతే క్రాష్ చేస్తాయని చెప్పేసి అంటున్నారు, అంటే మనకి డాష్ ఇస్తాయి అన్నమాట వాటికి. వీటి సౌండ్ బాగుంది కొంచెం. ఎస్ కమాన్, ఇవైతే మనకి డాష్ అవ్వాలి దీనికి, నో ఇవ్వట్లేదు. సరే ఇంకా పెట్టి చూద్దాం ఆగండి. సో ప్లేయర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇస్తాయి, ఓకే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మౌంటైన్స్ ఎక్కే దాంట్లో. సో బెడ్ రాక్ ఎడిషన్లో అయితే మనకు బాగా అనిపించింది అంట ఈ చేంజ్ వచ్చేసి, ఇక్కడ కొద్దిగా లేట్ అవ్వచ్చు మనకి. ఎస్, చూసారా అదైతే మనకి ఎలా గుద్దుంది దాన్ని ఆర్మర్ స్టాండ్ని. సో ఇదే విధంగా మనకైతే డాష్ ఇస్తాయి అన్నమాట. ఒకసారి నేను కూడా వెళ్తాను ఆగండి సర్వైవల్లోకి, కొడతామో. ఓ అమ్మ, ఓకే జస్ట్ మనకి జంప్ చేసింది అంటే, చూసారా మళ్ళీ కొట్టింది అది. ఓకే నాకు మాత్రం డాష్ అవ్వకండి ఓకే ప్లీజ్, ఏదో మామూలుగా వచ్చి అంతే, మిమ్మల్ని పుట్టించిందే నేను. ఒకసారి ఆగండి అబ్బా, వీటిని తీసేద్దాం సో ఆర్మర్ స్టాండ్స్ని మీకు చూపించేసాను కదా ఇంకా. ఓకే ప్రస్తుతానికి అయితే మీకు గోడ్స్ చూపించాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే వెళ్దాం, ఏంటిది ఇంకెలా ఉంది మౌంటైన్ జనరేషన్ కొంచెం. ఎస్, మళ్ళీ వెనక్కి అయితే తీసుకుంటారు అప్డేట్ని. ఓకే సో నెక్స్ట్ మనం చూడాల్సింది అయితే కొన్ని ఓవర్స్ని. సో చాలా వరకు మారిందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు, ఒకసారి కిందకు వెళ్దాం. ఓకే కేఫ్స్ అయితే ఇంకా మనకి అలాగే ఉంచారు, సో నైస్. అమెథిస్ట్ ఉంది, గోల్డ్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అబ్బా. ఎస్, చూసారా ఇక్కడైతే మనకు ఉంది గోల్డ్ బ్లాక్స్. సో ఒకసారి మనం అన్విల్ తీసుకుందాం, అండ్ ఆల్సో ఒక పికాక్స్. సో అంతేకాకుండా ఒక ఫార్చ్యూన్ త్రీ, అండ్ ఆల్సో మనం ఇది కూడా తీసుకుందాం సిల్క్ టచ్. సో టెస్ట్ చేయాలి కదా కొన్ని కొన్ని. సో వీటికి పెట్టేద్దాం ఇప్పుడు ఫాస్ట్గా. సో ఫస్ట్ అయితే ఇది మనకి ఫార్చ్యూన్ 3, దీనికి వచ్చేసి సిల్క్ టచ్. ఓకే సో ఇంకా వీటితో మనకైతే పని లేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ బ్లాక్స్ అంగా చూద్దాం, ఇదేంటిది సిల్క్ టచ్ఆ. ఎస్, సో ఫస్ట్ అయితే దీంతో తీసుకుందాం మనం. సో చూసారు కదా ఎప్పటిలాగా మనకైతే ఓవర్ చేస్తారు డైరెక్ట్గా, సో ఎప్పటిలాగానే దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు మనకి. నార్మల్ కూడా ఒకటి తీసుకుందాం అండి, పికాక్స్. ఓకే సో ఈసారి సర్వైవల్, ఈసారి మళ్ళీ దీన్ని మైన్ చేస్తే కనుక మనకి ఇన్నాళ్ళు ఏమొచ్చేది గోల్డ్ వచ్చేది అన్నమాట, డైరెక్ట్ గోల్డ్. సో దాన్ని మనం అయితే స్మెల్ చేయాల్సి వచ్చేది. ఈసారి మాత్రం అలాగైతే కాదు, చూపిస్తా చూడండి మీకు. సో చూసారు కదా, సో ఇదే మనకి కొత్త రావోస్ అన్నమాట. సో చూసారు కదా గోల్డ్కి అయితే మనకి ఇది వస్తుంది రా గోల్డ్. సో మనకి కాపర్ కూడా వస్తుంది, అండ్ ఆల్సో ఐరన్ కూడా వస్తుంది. సో అవి కూడా మీకు అయితే చూపిస్తాను.
సో దీన్ని మనమైతే ఫార్చ్యూన్ చేసుకోవచ్చు అబ్బా. ఇది మనకి బిగ్గెస్ట్ అని చెప్పచ్చు. ఎస్ చూసారా, ఇక్కడైతే మనకి మూడు వచ్చినాయి టోటల్, ఎందుకంటే ఇంత ముందు మన దగ్గర అయితే ఒకటి ఉండేది ఆల్రెడీ. సో దీన్ని మనమైతే ఫార్చ్యూన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే అవుతాం అనుకుంటా, ఐ థింక్ టెస్ట్ చేసేద్దాం ఆగండి, నాకైతే డౌటే అది. ఎస్ అవుతుంది అబ్బా, ఫార్చ్యూన్ అవుతుంది. కోల్ కావుదాం అనుకుంటా రైట్, కోల్ కూడా అవుతుందా ఫార్చ్యూను? నైస్. సో నాకు ఆ విషయం తెలియదు, కోల్ కూడా అవుతుంది. సో ఇక్కడ మనకైతే ఐరన్ ఉంది, సో టెస్ట్ చేద్దాం ఆగండి ఇక్కడ. ఎస్ ఒకటే వచ్చింది, బట్ ఇది మనకి రా ఐరన్ వచ్చేసి. సో ఇది మనకి ఎలా యూజ్ అవుద్దో మీకు అయితే తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇంకా చూడాల్సిన అయితే థింగ్స్ ఉన్నాయి. ముందైతే మనం చేసుకోవాల్సిన నైట్ విజన్ పోషణం ఏం కనబట్టలేదు అసలు. ఓకే సో ఈసారి మనకి, సో నార్మల్గా తీస్తే మీకైతే ఒకటే వస్తుంది. ఓకే అది వచ్చేసి ఎస్ కాపర్ కూడా దొరికిస్తుంది. సో ఎక్కువ ఉంది కాపర్, ఎస్ ఉంది. సో ఫస్ట్ మనం నార్మల్గా తీస్తే మనకి ఒకటే వస్తుంది అన్నమాట, కాపర్ ఓర్ రా కాపర్, కాపర్ ఓర్ కాదు. ఓకే జస్ట్ మనకైతే ఒకటే వస్తుంది నార్మల్ అయితే. సో సెలెక్ట్ వస్తే మనకైతే ఇప్పుడులాగే బ్లాక్ వస్తుంది అన్నమాట డైరెక్ట్గా. ఎస్ సో అదే కనుక మనం ఇక్కడ ఫార్చ్యూన్ 3 వాడితే మాత్రం మనకైతే మల్టిప్లై అవుతాయి. ఇవి వచ్చేసి జస్ట్ మిస్ నేను, ఒకటే వచ్చిందా, కింద పడుమన్నట్టు ఉందా, కమాన్. ఓకే ఏమైపోయింది అది, ఫార్చ్యూన్ అనేది. ఎస్ ఫార్చ్యూనే, బట్ ఎందుకని రావట్లే. సో ఒక్కొక్కసారి మాత్రమే గేస్. ఓకే ఎస్ ఇప్పుడు మనకైతే మల్టిప్లై అయింది మళ్ళీ. ఎస్ ఇప్పుడు కూడా. సో ఇక్కడ నుంచి మనకైతే ఇవి కూడా మల్టిప్లై అయితే అవుతాయి అనమాట ఫార్చ్యూన్కి. సో నైస్, ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు గేమ్లో అయితే అలా ఉండేది కాదు అసలు. సో మనకి గోల్డ్కి కానీ ఐరన్ కానీ సో ఇలాగైతే వర్క్ అయ్యేది కాదు ఫార్చ్యూన్ వచ్చేసి. కాకపోతే ఇప్పుడు నుంచి మనకైతే వర్క్ అవుతుంది. సో మళ్ళీ మీకు అది చూపిస్తాను. సో 1, 2, 4 బ్లాక్స్ మొత్తం మైన్ చేసాను చూసారు కదా ఎన్ని వచ్చినాయో. ఇక్కడైతే మనకి డైమండ్ ఉంది చూసారు కదా, కొంచెం మారినట్టుంది దీని టెక్స్ట్ వచ్చేసి. ఎస్ కొంచెం దగ్గరికి వచ్చేసినాయి కదా ఇవి వచ్చేసి బ్లూ కలర్లో ఉండే బ్లాక్స్. ఎస్ కొంచెం దగ్గరికి అయితే వచ్చినాయి. దీన్ని కూడా ఒకసారి తీసి చూద్దాం అండి కోల్ని. ఎస్ మల్టిప్లై అయితే అయిపోతున్నాయి చూసారు కదా. ఎస్ సో ఇవన్నీ కూడా మనకైతే ఫార్చ్యూన్కి అయితే వర్క్ చేస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో పైకి వెళ్ళిపోదాం ఈసారి. ఓకే మనం అయితే ఫైనల్గా వచ్చేసాం కదా పైకి. సో ఈసారి కొన్ని బ్లాక్స్ అయితే తీసుకుందాం. సో ఐరన్ తీసుకోవాలి నేను ఇంకా ఐరన్. ఓకే ఇది కూడా తీసుకున్నాను. సో దీనికి మనకైతే బ్లాక్ వెర్షన్ కూడా ఉన్నాయి, మీకైతే చూపించాను కదా లాస్ట్ టైం నేను. సో వీటికైతే బ్లాక్ వెర్షన్ కూడా ఉన్నాయి. సో అంటే మనకి కొంచెం డౌన్లో ఉంటాయి అన్నమాట వచ్చేసి. సో ప్రస్తుతం మనకైతే వచ్చినాయి కదా, వీటిని కూడా మల్టిప్లై చేద్దాం అండి. ఓకే అండ్ ఆల్సో కాపర్ని కూడా ఇంకా వీటిని పడేద్దాం. సో మనమైతే ఒక ఫర్నేస్ అయితే తీసుకుందాం, బ్లాస్ట్ ఫర్నేస్. సో ఇక్కడ పెడదాం, దీన్ని అయితే మల్టిప్లై చేద్దాం కోల్ని. ఓకే కోల్ వచ్చేసి లోపల. సో మనకి నార్మల్ ఇంకట్స్ ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. సో ఏం బాధపడకండి, ఎక్కడికి పోలేదు వచ్చేసి. సో వీటిలో పెడితే మనకైతే స్మెల్ట్ అయ్యి అవే వస్తాయి అన్నమాట కావాలి చూడండి. ఎస్ చూసారా, సో ఇక్కడ నుంచి మనకైతే ఇవి మల్టిప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అదే కనుక మీరు సెల్టర్స్తో తీసి దీన్ని అయితే డైరెక్ట్గా పెట్టినట్టయితే మాత్రం మీకైతే ఒకటే వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు, సో ఫార్చ్యూన్ 3 అయితే పెట్టుకోండి, ఫార్చ్యూన్ 3తో మైన్ చేయండి, 1.17 వచ్చాక. ఓకే ఇప్పుడు కాదు. సో ఎస్ చూసారు కదా, సో ఇవి పెడితే మనకైతే డైరెక్ట్గా వస్తున్నాయి. సో అదే కనుక మీరు నార్మల్గా ఒక బ్లాక్ని తీసుకుని సెలెక్టర్స్తో డైరెక్ట్గా పెట్టినట్టయితే మీకు ఒకటే వస్తుంది. సో లాస్ అనమాట, పెద్ద లాస్ అది. సో చూడండి కావాలంటే ఒకటే వస్తుంది. సో ఒకటి వచ్చింది, పెద్ద లాస్ అనమాట సింపుల్గా మనకైతే ఇది. సో ఈ విధంగా మనకైతే కొంచెం ఓస్లో అయితే చేంజ్ వచ్చింది. నైస్. సో నాకైతే నచ్చింది అది, ఎందుకంటే మనకి ఫార్చ్యూన్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. నైట్ ఏమైనా మార్చారేంటి పిల్లలు, ఎంత బ్లూయిష్గా వచ్చేసిందండి. ఓకే సర్లే ఇది ఒకటి మొత్తానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే బోన్ మీల్. సో దీని టెక్స్చర్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు, బట్ సౌండ్ మాత్రం చేంజ్ అయిందంట. ఎస్ కొంచెం మనకి ఇది నెదర్లో వాక్ చేస్తాం కదా, సో దేని మీద మొత్తానికి ఏంటది స్టెమ్ క్రిమ్జన్ స్టెమ్ మీద వాక్ చేస్తే అలా వస్తుంది. సో అలా వస్తుంది కొంచెం సెంటర్లో వచ్చే సౌండ్ చూసారా. ఎస్ కొంచెం మారింది, ఇంతకుముందు మనకైతే జస్ట్ కొంచెం షార్ట్ పీరియడ్లో ఉండేది టైం వచ్చేసి, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. ఎస్ సో ఇది మనకి బోన్ మీల్ సౌండ్లో వచ్చిన చేంజ్ వచ్చేసి. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి మనకైతే రైల్స్లో అన్నమాట. సో ప్రతి రైల్లో, ఓకే సో అన్ని రైల్స్ నేనైతే తీయట్లేదు ఇక్కడ. సో ప్రతి రైల్ మనకైతే ఇక్కడ నుంచి వాటర్లోకి కూడా వెళ్తుంది. సో మైన్ కార్ట్ కూడా తీసుకుందాం అండి, మైన్ కార్ట్ విత్ హాపర్ కూడా ఏదో ఒకటి. ఓకే ఇంకా మైన్ కార్ట్ మనకైతే వర్క్ చేస్తుంది వాటర్లో, సో రైల్స్ ఉంటాయి. ఓకే చూసారా, సో వాటర్లో కూడా మనకైతే వెళ్ళిపోతుంది రైల్ వచ్చేసి. సో అండర్ గ్రౌండ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు మీరు మొత్తానికి. సో స్టోరేజ్ సిస్టమ్ లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి మీ ఇష్టం కదా. సో దీన్ని అయితే లోపల చూద్దాం అండి. ఎస్ సో దీంట్లో మీరైతే ఆ విలేజర్స్ని కూడా పెట్టేది పంపచ్చు లోపలికి, కాకపోతే వాళ్ళకైతే ఆక్సిజన్ ఆడదు. ఓకే కాసేపు ఆగిన తర్వాత కొంచెం ఎక్కువసేపు ఉంటే మాత్రం పోతారు వాళ్ళు లోపల వచ్చేసి. సో ఇది మనకైతే ప్రతి రైలుకి. ఓకే
సో ప్రతి రైల్కి మనకైతే వర్క్ అవుతుంది వాటర్లో ఇక్కడ నుంచి. సూపర్ అన్నమాట ఇది అయితే మనకి. ఇక్కడ నుంచి మనం అయితే వాటర్లో చేసుకోవచ్చు రోల్ కోస్టర్స్. సో చేద్దాం ఓకే, 1.17 వచ్చాక అన్ని కొంచెం క్రేజీ థింగ్స్ అది చేద్దాం ఖచ్చితంగా. సో ఇది మనకి లైట్నింగ్ రాడ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి. సో ఇది మనకి లైట్నింగ్ స్ట్రైక్స్ అయితే పడుతూ ఉంటాయి కదా, సో అది మన బేస్ మీద పడకుండా, లేకపోతే ఇది మనకి ఎక్కడ పెడితే అక్కడ అనమాట సరౌండింగ్స్లో కొంచెం మనకైతే లైట్నింగ్ స్ట్రైక్స్ అయితే ఉండవు. సో దాని గురించి సపోజ్ మీరు ఒక విలేజర్స్ని బయట పెట్టారని చెప్పేసి అనుకుందాం, సో లైట్నింగ్ స్ట్రైక్ కానీ వస్తే వాళ్ళు అయితే మనకి విచ్చలైపోతారు. సో అది మీరు జరగకుండా ఒక సింపుల్గా రాడ్ పెట్టచ్చు అన్నమాట. సో దానికి కొంచెం సరౌండింగ్ ఏరియాలో మనకైతే లైట్నింగ్ స్ట్రైక్స్ అయితే పడవు అనమాట ఇంకా. సో ఇది కూడా మనకైతే వాటర్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో చూపిస్తాం మీకు. ఎస్, సో చూసారా వాటర్లో కూడా ఉంటుంది ఇది వచ్చేసి. సో ఇంతకుముందు అయితే ఉండేది కాదు ఇది వచ్చేసి. సో చుట్టూ వాటర్ అయితే వచ్చేసి. సో ఇది కొంచెం మార్చారు దీంట్లో వచ్చేసి, అంటే ఈ అప్డేట్లో కాదు ఓకే. అంటే ఇప్పుడు మనం ఉన్నది 21W15A కదా. సో మనకి నేను లాస్ట్ చేసిన దాని దగ్గర నుంచి ఇప్పుడు వరకు చేసిన కొన్ని కొన్ని మేజర్ థింగ్స్ అయితే చెప్తున్నాను అంతే మీకు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి డీప్ స్లేట్ కోల్డ్ లేదేమో కదా, మనం చూడలేదు అనుకుంటున్నాను నేను. ఎస్, లాస్ట్ టైం మనం అయితే చూడలేదు డీప్ స్లేట్ కోల్డ్. ఇది భలే ఉందప్ప నిజంగా, సూపర్ టెక్స్చర్స్ అసలు మనకి 1.17లో. ఎస్ నైస్, బాగుంది. సో లాస్ట్ అప్డేట్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం ఇక్కడైతే సింపుల్గా చూడండి. సో ఇవి మనకి డీప్ స్లేట్ వెర్షన్స్ వచ్చేసి ఓస్లో. ఇది మనకి కొత్త బ్లాక్ కాబుల్ డీప్ స్లేట్ టెక్స్చర్ మార్చడానికి ఉంటుంది అండి. లైట్గా మారినట్టుంది అది. ఎస్ లైట్గా మారింది. ఎస్ కొంచెం మారిందిలే అంత కాదు. ఎస్ కానీ భలే ఉంది కదా. సో ఒక ఫోర్ట్కి డిజైన్ అయితే భలే ఉంటుంది ఇది. సో పెద్ద ఫోర్ట్కి వాల్ కింద. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందాం అండ్ ఆల్సో ఓర్స్ కూడా. ఇవి ఐటమ్స్ ఇవి అండ్ ఆల్సో ఇది. నెక్స్ట్ మనకి ఇది. సో వీటిని మనం అయితే కంబైన్ చేయొచ్చు. ఎలాగంటే మనకి సింపుల్గా ఐరన్ ఉంది కదా, సో ఐరన్ గోల్డ్ మనకి నార్మల్గా బ్లాక్స్ ఎలా ఉంటాయి మనకి. సో బ్లాక్ ఆఫ్ అని చెప్పేసి కొడదాం అండి. ఎస్ బ్లాక్ ఆఫ్. సో ఇక్కడ మనకు చూస్తే ఐరన్ ఉంది కదా, ఇదైతే మనకి ఐరన్ ఇంగట్స్ని కలిపితే వస్తుంది. సో 9 ఆ ఇంగట్స్ని అయితే పెట్టాలన్నమాట క్రాఫ్టింగ్ టేబుల్లో. సో అదేవిధంగా వీటిని పెడితే ఏం వస్తుందని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. సో చూపిస్తాం మీకు అదే. సో ఇలాంటివి మీకైతే మైండ్ చేసుకున్నారని చెప్పేసి అనుకుందాం. సో ఫార్చ్యూన్ అయితే ఎక్కువ వచ్చినాయి మీకైతే. సో ఎస్ ఇలా పెడితే మనకు వచ్చేది అయితే ఇదనమాట. సో బ్లాక్ ఆఫ్ రా ఐరన్. సో ఇది మనకి బిల్డింగ్ బ్లాక్ కింద అయితే ఎక్కువ యూజ్ అవుద్ది నాకు, ఎందుకంటే ఒకసారి చూడండి దీని టెక్స్ట్ వచ్చేసి. ఎస్ సో మనకి పార్క్స్లో కొంచెం ఆ కైండ్ ఆఫ్ బిల్డ్స్లో అయితే బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ అయితే. సో లైట్ పింక్ అనుకుంటుంది ఇది కదా, లైట్ పింక్ అదే కలర్ దీనిది. సో అంతేకాకుండా మనకైతే గోల్డ్ కూడా ఉంది ఇది వచ్చేసి, అది కూడా మీకు అయితే చూపిస్తాను. గోల్డ్ కూడా బాగానే ఉంది, కాకపోతే నాకు ఎందుకు అది కొంచెం హనీలాగా అయితే అనిపించింది అన్నమాట, హనీ బ్లాక్ లాగా. చూసారా బ్లాక్ ఆఫ్ రా గోల్డ్, దీన్ని కనుక చూస్తే నాకైతే పక్క హనీ బ్లాక్ లాగా అనిపించింది, కాకపోతే కొంచెం థిక్ ఉంది కలర్ వచ్చేసి అంతే. సో హనీ బ్లాక్స్ మీకు అయితే పెడతాను ఆగండి పక్క పక్కన హనీ. సో చూసారా పెద్దగా చేంజ్ అయితే ఏమీ లేదు. ఎస్ సౌండ్ అయితే మనకి డిఫరెంట్ అండ్ ఆల్సో అది కొంచెం టెక్స్చర్ మారింది అంటే కాబుల్ స్టోన్ లాగా. ఎస్ సో చూసారా పక్క పక్కన లుక్ అయితే ఇది మనకి రెండింటిది. సో ఇవి మనకి కొత్త బ్లాక్స్ వచ్చేసి. సో బ్లాక్ ఆఫ్ రా ఐరన్, ఇంకా మనకి బ్లాక్ ఆఫ్ రా గోల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ ఆఫ్ రా కాపర్. సో ఇది కూడా బాగుంది చూసారా. ఎస్ సో ఇవి మనకి కొత్తగా యాడ్ అయిన థింగ్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ స్నాప్షాట్స్లో. ఎస్ ఇలాంటివి ఏమైనా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ వస్తే మాత్రం అయితే వెంటనే చేస్తాను ఓకే స్నాప్షాట్స్ని. వెంటనే అంటే వెంటనే కాదు, సో కొంచెం టైం పడుతుంది, అంటే మనకి అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి వారం కూడా నాకైతే లేట్ అవ్వచ్చు, కాకపోతే పక్కా చేస్తా ఓకే. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇవి మనకైతే సో యాడ్ అయిన థింగ్స్ అనమాట ఇప్పుడు వరకు స్నాప్షాట్స్లో. సో మనం లాస్ట్ టైం చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు అనమాట. సో ఎస్ రెండు అప్డేట్స్ అని మీకు అయితే చెప్పాను కదా, వీటిని అయితే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకైతే ఈ సమ్మర్లో అయితే రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకైతే వింటర్. సో డిసెంబర్ ఆ టైంలో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో హాలిడే అని చెప్పేసి అన్నారు, హాలిడే అంటే మనకి ఆ టైమే, అంటే వాళ్ళకి వచ్చేసి అంటే మనకి క్రిస్మస్ అరౌండ్. సో ఆ ప్లేస్లో అయితే మనకి సెకండ్ అప్డేట్ అయితే రిలీజ్ అవుద్ది. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు అదేంటంటే మనకి ఇది కొంచెం పెద్ద అప్డేట్ అంట. సో మనకి నెదర్ అప్డేట్తో కంపేర్ చేసుకుంటే ఎస్ మనకి ఆబ్వియస్గా తెలిసింది ఆ విషయం స్నాప్షాట్స్ని చూస్తుంటే. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే మాప్స్ ఇంకా బ్లాక్స్ అనమాట.
సో దాంట్లో వచ్చేసి ఈ బ్లాక్స్ ఇప్పటి వరకు మనం వెయిట్ గురించి మాట్లాడుకున్నాం అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకైతే మాబ్స్ లైక్ మనకి యాక్సిలాటల్స్ సో ఇలాంటివి అనమాట యాడ్ అవుతాయి. సెకండ్ అప్డేట్లో మనకైతే జనరేషన్ అనమాట, సో మౌంటైన్స్ కానివ్వండి కేవ్స్ కానివ్వండి, సో జనరేషన్ సంబంధించిన అప్డేట్ వచ్చేసి మనకైతే సెకండ్ అనమాట. అదైతే మనకి డిసెంబర్లో లాంచ్ అవుతుంది 2021లో. సో ఇదైతే మనకి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు, ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు దీనికోసం అయితే. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం కరెక్ట్ అని చెప్తాను నేనైతే, ఎందుకంటే మనకి ఒక పెద్ద అప్డేట్ని రిలీజ్ చేసి వాటిలో బగ్స్ పెట్టేదానికంటే కూడా సో ఇలా చిన్న చిన్నగా అంటే మనకి స్ప్లిట్ చేస్తేనే బెటర్. సో రెండు అప్డేట్స్ కింద ఒక పెద్ద అప్డేట్ని. కాకపోతే నేనైతే ఒకటి అనుకుంటున్నది ఏంటంటే మనకి సపోజ్ నేను 1.17 వచ్చాక, సో ఫస్ట్ అప్డేట్ వచ్చాక నేనైతే లెట్ ప్లేస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మళ్ళీ. సో అప్పుడు నేనైతే మొత్తం బిల్డ్స్ ఇవన్నీ కూడా చేసేస్తాను, మళ్ళీ సెకండ్ అప్డేట్కి వచ్చేటప్పటికి జనరేషన్ మారిపోద్దని చెప్పి చెప్తున్నారు వీళ్ళైతే. సో జనరేషన్ మారిపోతే ఎలాగా? సో నేనైతే కొంచెం అండర్గ్రౌండ్లో వీటిని అయితే పెట్టుకుంటూ ఉంటాను సో బేస్లని. సో జనరేషన్ మారిపోతే వాటికి కూడా అదైతే ఎఫెక్ట్ అవుతుంది, సో దాని గురించి వీళ్ళని చేస్తారు చూడాలి మనం వచ్చేసి. కానీ ఫస్ట్ అప్డేట్ గురించి అయితే ఇంకా ఎవరికి క్లారిటీ అయితే లేదు, సో మనకి కేవ్స్ ఇంకా అలాగే ఉంటాయా, సో వాటి గురించి మనకి ఎటువంటి క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి. సో ఓల్డ్ లిమిట్ మాత్రం మనకైతే తగ్గించేశారు హైట్ లిమిట్ని మళ్ళీ 1.16లోకి. సో ఇది గైస్ మొత్తానికి మనకి రీసెంట్గా వచ్చిన స్నాప్ షాట్స్లో యాడ్ అయిన థింగ్స్ అనమాట. సో మీకైతే మేజర్ థింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.